నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. భారతదేశంలో సెకండ్ వేవ్ ఉంది కానీ థర్డ్ వేవ్ లేదు. అసలు ఈ వేవ్ అంటే ఏంటి? ఒకసారి వచ్చిన వాడికి రెండోసారి జబ్బు రావటం వేవా? కాదు. వేవ్ అనగా ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ ఒక ప్రాంతంలో కానీ కేసులు బాగా తగ్గిపోయి ఉన్న ఫలంగా కేసుల సంఖ్య పెరిగే ప్రక్రియను వేవ్ అంటారు. భారతదేశంలో సెప్టెంబర్ నెలలో 95,000 కేసులు కొత్త కేసులు రోజు వచ్చాయి. 5,000 మంది మరణించేవారు. అటువంటి కేసులు క్రమేణా ఫిబ్రవరి మొదటి వారానికి కేసులు కొత్త కేసుల సంఖ్య 6,000కి తగ్గిపోయి మరణాలు 150కి తగ్గిపోయి ఇంకా కరోనా రహిత భారతం అనుకునే దిశలో ఉన్న ఫలంగా ఉవ్వెత్తును పెరిగినాయి. అందువల్ల దీన్ని సెకండ్ వేవ్ అంటున్నాం. 95,000 నుంచి పెరుగుంటే దాన్ని సెకండ్ వేవ్ అనం సుమా. 95,000 నుంచి పైకి పెరుగుంటే అది సెకండ్ వేవ్ కాదు, అది ఫస్ట్ వేవ్ కొనసాగింపు అంటాం. మొదటి వేవ్ కొనసాగింపు అంటాం. ఇది రెండో వేవ్ వస్తుంది కానీ మూడో వేవ్ అంటే పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ 5,000-6,000కి వచ్చి భారతదేశంలో పెరిగే ప్రక్రియను మూడో వేవ్ అంటారు. తెలిసి తెలవని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పుకార్లు పుట్టిస్తున్నారు. మూడో వేవ్ భారతదేశంలో ఇప్పుడు లేదు, మహారాష్ట్రలో లేదు, ముంబైలో లేదు, మనకు రాదు. మే 1 నుంచి 18-45 సంవత్సరాల మధ్య వాళ్ళకి టీకాలు వేగవంతంగా వేసి దేశ జనాభాలో సగం మందికి టీకాలు వేస్తే అసలు కోవిడ్ అనేది ఉండదు. మే 15 కల్లా కోవిడ్ నియంత్రణలోకి వస్తుంది భారత్లో. ఆగస్టు 15 నాటికి కరోనా రహిత భారతదేశం దిశగా మనం అడుగులేస్తున్నాం. మూడో వేవ్ అనేది భారతదేశంలో లేదు. ఒకవేళ మనకు కోవిడ్ టీకా అందుబాటులో లేకపోతే అప్పుడు వచ్చేది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న 2 టీకాల కంపెనీలే కాదు, రష్యా స్పుత్నిక్ వి రెడ్డి ల్యాబ్స్ తయారు చేసే టీకా, అమెరికాలో ఉన్న టీకాలు ఫైజరు, మోడర్నా, జాన్సన్, రోషు, ఇట్లా 10 కంపెనీలు ఇతర దేశాల్లో ఉన్న కంపెనీలన్నీ భారతదేశంలో రంగ ప్రవేశం చేసి త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఒక మహాయజ్ఞంలా టీకాల యజ్ఞంలో మనమందరం పాల్గొనాలి. టీకా వేయాలి, వేయించుకోవాలి, ప్రచారం చేయాలి, జాగృత పరచాలి. గ్రామీణ వాసులను, నిరక్షరాస్యులను, అమాయకులను టీకా వల్ల కలిగే ప్రయోజనాలను వాళ్ళను ఉత్తేజపరిచి వాళ్ళను అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ టీకా వేసే దిశగా మే 1 నుంచి ఉద్యమ స్ఫూర్తితో ప్రతిరోజు భారతదేశంలో 1 కోటి మందికి టీకాలు వేస్తే కోవిడ్ నియంత్రణ రెండో వేవ్ పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం భారత్లో థర్డ్ వేవ్ లేదు, రాదు.